హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మెయిన్గా ఎవరైతే వన్ కార్డ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి అనమాట. వన్ కార్డ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది, దగ్గర దగ్గర మంచి రివార్డ్స్ అయితే ఇచ్చేవాళ్ళు వీళ్ళు. సో ఒక క్రెడిట్ కార్డ్ అనమాట. ఎవరైతే సిటిజన్స్ ఉంటారో సిటిజన్స్కి అయితే చాలా వరకు ఫ్రీగా అయితే ఇచ్చారు. అదర్వైజ్ ఎవరైతే విలేజర్స్లోనే టౌన్స్లో అటు ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కానీ మనకైతే ఈ యొక్క వన్ కార్డ్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు మనం వన్ కార్డ్ని ఎలా క్లోజ్ చేయాలి, మనం ఏదైతే అప్డేట్ చేసామో అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ని బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎవరైతే వన్ కార్డ్ అకౌంట్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం పక్కగా వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు లైవ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేను ఆల్రెడీ క్లోజ్ చేశానండి. నేనైతే అప్డేట్ వచ్చేసి 29,000 వరకు అయితే చేశాను. అది ఎలా క్లోజ్ చేశాను, నాకు ఎలా వచ్చింది, ఇంట్రెస్ట్తో పాటుగా వచ్చిందా లేదా, నాకు ఏమైనా ఛార్జెస్ పడ్డాయా, ప్రతి విషయం మీకైతే ఎండింగ్ వరలో మీకు అయితే మొత్తం చివరిగా మొత్తం అన్ని చెప్పేస్తాను. సో ఎండింగ్ వరకు ఇది చూడండి. ఇక ఇన్స్టెంట్ లూట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఎవరికైనా ఎర్నింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే ఆఫర్స్ కావచ్చు, జొమాటో ఇలాంటివి ఉంటాయి కదా, సో ఎక్స్పైర్ అవ్వకముందు మీకు దొరకాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయండి. ఏమైనా అప్లికేషను ఎక్స్పైర్ అవ్వకముందే మీకు అక్కడైతే లభిస్తూ ఉంటాయి. అండ్ ఇన్స్టెంట్ లూట్స్ అన్ని కూడా అక్కడే మేము షేర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఏది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో తెలియదు కాబట్టి. సో సెకండ్స్లో వచ్చే లూట్స్ అన్ని కూడా మీకు అక్కడ లభిస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఈరోజు మనం ఇంకా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే వన్ కార్డ్ యూజెస్ ఉన్నారో వన్ కార్డ్ని చాలామంది రివార్డ్స్ కోసం అయితే ఓపెన్ చేస్తారో, లైక్ ఒక్కొక్కసారి 1,000 రూపాయలు ఇవ్వడం లేదంటే 2,000 రూపాయలు అనేది జాయిన్ అనేది కానీ ఇస్తున్నారనమాట. సో అందుకని చాలామంది దానికోసం దాని ఉద్దేశంతో పడతారనమాట. ఎవరైతే జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారో, కొంతమందికి అయితే ఫ్రీగా అయితే అయిపోతూ ఉంటుంది. సో మీరు 2,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు కదా, దాంతోపాటు మనకి ఏంటంటే బుక్ మై షో ఆఫర్స్ అని అదని ఇదని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కామన్. సో ఎవరైతే వన్ కార్డ్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 6 నెలల తర్వాత క్లోజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం, ఎందుకంటే మీకు ఎటువంటి ఛార్జీలు అయితే పడవు. ఇక్కడ మీకు వన్ కార్డ్ లైట్ వేరు, వన్ కార్డ్ మెటల్ వేరు. వన్ కార్డ్ లైట్ అంటే మీరు 2,000 రూపాయలతో స్టార్ట్ చేశారు కదండి ఫిక్స్డ్ డిపాజిట్, వాళ్ళని వన్ కార్డ్ లైట్ అంటారు, వన్ కార్డ్ లైట్ యూజర్స్ అంటారు. వన్ కార్డ్ మెటల్ యూజర్స్ అంటే ఎవరైతే 50,000 రూపాయల పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉన్నారో వాళ్ళని వన్ కార్డ్ మెటల్ యూజర్స్ అంటారు. అంతే, వీళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. వన్ కార్డ్ లైట్ అన్నది ప్లాస్టిక్ కార్డ్, జస్ట్ ఒక ప్లాస్టిక్ కార్డ్ వస్తుంది. అదే ఇక్కడ మీరు మెటల్ కార్డ్ చూసుకుంటే మెటల్ కార్డ్ అయితే వస్తుంది. అంతకు మించి మీకు ఇందులో ఎటువంటి తేడాలు అయితే ఏముండో, దీనికున్న బెనిఫిట్సే దీనికి ఉంటాయి, దీనికున్న బెనిఫిట్సే దీనికి ఉంటాయి, అంతే తప్ప మీకు అందులో ఎటువంటి ఉపయోగం అయితే లేదు. సో ఇది మాత్రం పక్క. సో కాకపోతే ఇక్కడ ఛార్జెస్ అనేవి వేరండి. ఎవరైతే 6 నెలల లోపు క్లోజ్ చేసేద్దాం, నాకు అర్జెంటుగా మనీ కావాలన్న వాళ్ళకి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇన్ కేస్ మీరు వన్ కార్డ్ లైన్ క్లోజ్ చేయాలనుకుంటున్నారనుకోండి, వన్ కార్డ్ లైట్ని మీరు 6 నెలల ముందే క్లోజ్ చేయాలనుకుంటే మీకు 354 రూపాయలు అనేది ఛార్జ్ అయితే చేస్తారండి. లైక్ ఇప్పుడు మీరు 2,000 రూపాయలు అనేది మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు కదా, ఆ 2,000 రూపాయలు మీకు రావండి, అందులో నుంచి 354 రూపాయలు అనేది మీకు కట్ అయిపోతాయి. సో 354 రూపాయలు కట్ అయిపోయి రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఉందో అది మాత్రమే మీకు అయితే రిఫండ్ చేస్తారు. మిగతాది అయితే మనకి ఎటువంటిది కూడా మనకి రిఫండ్ అయితే చేయరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మెటల్ కార్డ్ యూజర్స్, మెటల్ కార్డ్ యూజర్స్ అంటే ఎవరైతే 50,000 రూపాయల పైన మనకి డిపాజిట్ చేసి ఉంచినారో వాళ్ళు క్లోజ్ చేయాలంటే 3,540 రూపాయలు అయితే మీకు కట్ అవుతుందండి. ఒక రకంగా చూడాలంటే చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే కట్ అవుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనే ఉద్దేశం ఉంటే 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎలా ఉంచుకుందాం అనుకుంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ 6 మంత్స్ లోపే మనం క్లోజ్ చేసేద్దాం అనుకుంటే ఈ టైంలో మెటల్ కార్డ్ యూజర్స్ కానీ చాలా ఎఫెక్ట్ పడుతుందండి. సో అందుకే చెప్తున్నాను. సో తీసుకునే ముందు మీరు 6 నెలల వరకు వెయిట్ చేయగలనంటేనే ఈ వన్ కార్డ్ అయితే తీసుకోండి. అదర్వైజ్ క్లోజ్ చేద్దాం అనుకుంటే 6 మంత్స్ తర్వాత క్లోజ్ చేసేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ముందుగా క్లోజ్ చేస్తే నేను ఆల్రెడీ చెప్పానండి, వన్ కార్డ్ లైట్ యూజర్స్కి అయితే 354 రూపీస్, అదే మనకి ఏదైతే వన్ కార్డ్ మెటల్ యూజర్స్ అనుకోండి 3,540 రూపీస్ అయితే మీకు ఛార్జ్ అయితే చేస్తారు. ఇప్పుడు నేను ఏంటంటే ఆల్రెడీ 6 నెలలు అయితే గడిచిపోయినాయి. సో నేను అకౌంట్ అయితే క్లోజ్ చేద్దామని అయితే రిక్వెస్ట్ అయితే పెట్టానండి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే నేను అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఒకసారి నేను మొబైల్లో అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్గా ఎవరైతే వన్ కార్డు అకౌంట్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ మంత్లో మీరు 2 ట్రాన్సాక్షన్ల కన్నా ఎక్కువైతే మీరు అయితే కంప్లీట్ అయితే చేయకూడదు. వన్స్ అలా చేసినట్లయితే మీకు వన్ కార్డ్ క్లోజ్ చేసేటప్పుడు మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటాయి. సో మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి ఆ మంత్లో. మీరు ఎప్పుడైతే ఏ మంత్లో అయితే మీరు క్లోజ్ చేయాలనుకుంటున్నారో మీరు అయితే ఈజీగా అయితే క్లోజ్ అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి నేను క్లియర్గా అయితే చెప్తాను చూడండి, ఒకసారి స్క్రీన్లో అయితే పక్కన అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ వన్ కార్డ్ ఉంటుంది కదా వన్ కార్డ్ అప్లికేషన్, ఇదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది
కనిపిస్తుందండి ప్రొఫైల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐడి అంతా కనిపిస్తుందన్నమాట మీకు ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేశారు మొత్తం ఇన్కమ్ అంతా కూడా ఇక్కడ మీకు ఏంటంటే నీడ్ హెల్ప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందండి దీని మీద అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి లైక్ ట్రాన్సాక్షన్ అండ్ రిఫండ్ అని రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ అని ఈఎంఐ అని ఇలా చాలా మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కార్డ్ రిలేటెడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా దీని మీద ప్లస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి సో ఇక్కడ మీకు ఏంటంటే కింద స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హౌ కెన్ ఐ క్లోజ్ మై వన్ కార్డ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు చూడండి క్లోజ్ మై వన్ కార్డ్ సింపుల్గా ఉంటుందండి ఇక్కడ మీకు క్లోజ్ మై వన్ కార్డ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీని మీద అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ మీకు అడుగుతారనమాట ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నా ఆల్రెడీ కొన్ని అయితే రాశాను చూపిస్తాను చూడండి సో ఇక్కడ నేను ఏంటంటే వుడ్ యూ లైక్ టు రైజ్ రిక్వెస్ట్ ఫర్ అకౌంట్ క్లోజర్ అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మీకు ఏంటంటే అవును కాబట్టి ఎస్ కొట్టండి ఎస్ కొట్టిన తర్వాత రీజన్ ఏంటి అనేది అడుగుతున్నారు మీరు అకౌంట్ క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటి మెయిన్ అని చెప్పేసి అడుగుతున్నారు నాకు అర్జెంటుగా లిక్విడ్ మనీ కావాలి కాబట్టి నాకు అర్జెంట్గా మా ఫ్రెండ్స్కి డబ్బులు అవ్వాలని చెప్పేసి నేనైతే పెట్టాను ఐ నీడ్ అర్జెంట్ లిక్విడ్ మనీ సో ఐ నీడ్ టు క్లోజ్ మై వన్ కార్డ్ అకౌంట్ ప్లీజ్ క్లోజ్ మై అకౌంట్ అని చెప్పేసి నేను ఆల్రెడీ రిప్లై అయితే ఇవ్వడం జరిగింది దీనికోసం నాకు ఒక టికెట్ నెంబర్ అయితే ఇచ్చారు వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే 48 గంటల్లో మా యొక్క సిఎక్స్ స్పెషల్ కేర్ అంటే ఎవరైతే కస్టమర్ ఎక్స్పర్ట్ ఉంటారో వీళ్ళు మనకు కాల్ చేస్తారంట వీళ్ళు కాల్ చేశాక ప్రాబ్లం ఏంటనేది సాల్వ్ చేసుకొని మీకు అకౌంట్ క్లోజ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరుగుతుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది ఇన్ కేస్ మీకు ఆ కాల్ రాకపోయినట్లయితే మీరే రిటర్న్ కాల్ చేయండి రిటర్న్ కాల్ చేసి ఎలాగ మేము క్లోజ్ చేయాలనుకుంటున్నామని చెప్పారనుకోండి మీకు వాళ్ళైతే క్లోజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మీకు వచ్చిన ఏదైతే క్లోజ్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా ఈ అమౌంట్ అనేది మీకు 7 to 10 డేస్ వరకు మీకు అయితే టైం వెయిట్ చేయాల్సి ఉంటుందండి 7 to 10 డేస్ వరకు మీకు అయితే రిఫండ్ అయితే రాదు అది మాత్రం గుర్తుపెట్టుకుని మీకు ఏ డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులోనే మీ ఫస్ట్లో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు కదా ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ లేక నేనైతే కెనరా బ్యాంక్ అయితే ఇచ్చాను మీరు ఏదో ఒక బ్యాంక్ ఇచ్చి ఉంటారు కదా దానికైతే డైరెక్ట్గా వచ్చి వచ్చేస్తాయి 7 to 10 డేస్లో కాకపోతే ముందు అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మీకు ఈ డబ్బులు వస్తాయి ముందుగా అకౌంట్ అనేది 3 రోజులు 4 రోజుల్లో అయితే క్లోజ్ అయిపోదండి మీకు వన్ కార్డ్ అకౌంట్ ఇంకా ఓపెన్ అవ్వదు అకౌంట్ ఓపెన్ అవ్వడం తర్వాత ఏదైతే అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం కదా సంథింగ్ వెంట రాంగ్ ఎలా అయితే చూపిస్తుంది కస్టమర్ సపోర్ట్కి కాంటాక్ట్ అవ్వమని సో ఆ టైంలో మీరు ఏంటంటే 10 రోజుల వరకు వెయిట్ చేయాలి మీకు 7 రోజుల్లోపు వచ్చేస్తుంది నాకైతే ఫస్ట్ 3 రోజులు నాకైతే ఓపెన్ అయ్యేది అకౌంట్ అయితే నాకు ఏదైతే ఎక్స్టర్నల్గా వచ్చిన రిఫరల్ రివార్డ్స్ కానీ బోనస్లు ఇలాంటివి ఉన్నాయి కదా ఇవేవి కూడా నాకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు అయితే చేయలేదండి ఓన్లీ నాకు వచ్చిన ఇంట్రెస్ట్ నేను ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే చేస్తానో అది మాత్రమే పంపించారు ఇంకొక విషయం మీరు ఒక్కసారి వన్ కార్డ్ అకౌంట్ ఒక పర్సన్ అంటే మీది మీరు క్లోజ్ చేసుకుంటే మళ్ళీ వన్ కార్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయలేరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు నాకు ఏంటంటే 48 గంటలు అయితే వెయిట్ చేయమన్నారు సో నేనైతే వెయిట్ చేశానండి నాకు ఎటువంటి కాల్ అయితే రాలేదు కాల్ రాకపోయిన వెంటనే నేను ఏం చేశానంటే వన్ కార్డ్ అకౌంట్కి అయితే నేను క్లోజ్ చేశాను నాకు అర్జెంటుగా మనీ కావాలని సో ఇందులో మీకు తెలుగు వాళ్ళు కూడా ఉంటారండి తెలుగు వాళ్ళు ఇప్పటికప్పుడు మీకు యాక్టివ్గా అయితే ఉండరు కొంచెం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే చాలు మీ నేమ్ మీ మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ చేసుకొని మీరు ఎప్పుడైతే క్లోజ్ చేసుకున్నారో వాళ్ళైతే చెప్తారండి నేను ఆల్రెడీ నాకైతే ఒక మెయిల్ అయితే రావడం అయితే జరిగింది వన్ కార్డ్ నుంచి రిక్వెస్ట్ నుంచి అక్కడ చూసుకోవచ్చు రిక్వెస్ట్ టు డిలీట్ అకౌంట్ అని చెప్పేసి నాకు ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది వీళ్ళు ఏంటంటే మాకు ఎవరైతే కస్టమర్ ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళు మీరు కాల్ చేస్తారని చెప్పేసి అడిగారు సో నేను వెంటనే మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి నాకు క్లోజ్ చేయండి అర్జెంట్గా అని చెప్పేసి అన్నారు నాకు ఎటువంటి కాల్ రాలేదని సో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సైడ్ అయితే చెప్పారనమాట చెప్పడం అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 7 to 10 డేస్లో అయితే మేము అయితే క్లోజ్ చేస్తామని అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అండ్ అమౌంట్ అనేది మనకి 7 to 10 డేస్లో అయితే వస్తుందని చెప్పారు 7 to 10 డేస్ అంటే మీరు కంగారు పడకండి ఒకసారి లేట్గా అవ్వచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి నేను వచ్చేసి 12th అయితే అకౌంట్ని అయితే క్లోజ్ చేశానండి మీరు ఇక్కడ గమనించినట్లయితే సో నేను ముందుగానే నేనైతే 9వ తారీఖు నుంచి వాళ్ళకి కాల్ చేయడం అయితే జరిగింది నాకు అకౌంట్ క్లోజ్ చేయమని కానీ నా అకౌంట్ కంప్లీట్గా క్లోజ్ అయింది మాత్రం 12th నాకు కంప్లీట్గా క్లోజ్ అయింది కదా నాకు 18th రిఫండ్ వచ్చింది అంటే ఎన్ని రోజులు పట్టింది నాకు క్లోజ్ అయింది 12వ తారీఖుని అంటే 13, 14, 15, 16, 17, 18 6 రోజులు అయితే టైం పట్టింది 1 వీక్ టైం అనుకుందాం ఈ 1 వీక్లో నాకైతే రావడం అయితే జరిగింది వీళ్ళు చెప్పిన ప్రకారం 5 నుంచి 7 రోజుల మధ్యలో అయితేనే వచ్చింది అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఏదైతే సాటర్డే అండ్ సండే అయితే మీరు ఎక్కితే కౌంట్ అవ్వండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి పబ్లిక్ హాలిడేస్ ఇవి రెండూ తీసేశాక ఏదైతే 7 to 10 డేస్ ఉంటుందో అప్పుడు మాత్రమే మీకు అయితే ఏదైతే క్రెడిట్ అవుతుంది 5 to 7 డేస్ లేదా 10 డేస్ లోపు ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఫైనల్గా ఈ విధంగా అయితే మీరు అయితే వన్ కార్డ్ అకౌంట్ని అయితే క్లోజ్ అయితే చేసుకోవచ్చు ఒకసారి నేను ఆల్రెడీ క్లోజ్ చేశాను కదా ఈ అమౌంట్స్ నాకు రిసీవ్ అయ్యా లేవని కూడా మీరు ఇక్కడైతే ప్రూఫ్స్ అయితే చూసుకోవచ్చండి ఒకసారి నేను చూపిస్తాను చూడండి సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ క్లోజ్ చేసిన వెంటనే నా పాస్బుక్ అనేది నేను ఆల్రెడీ
స్క్రీన్ షాట్ కాదు ఫోటో అయితే తీసుకున్నాను ఇక్కడ చూసుకోవచ్చు దేని నుంచి ఎంత రిసీవ్ అయింది అనేది ఒకసారి కాకుండా నేను ఒకసారి 7000 చేశాను కదా ఫస్ట్ 2000 చేశానండి నేను ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుందా ఆ 2000 నాకు వచ్చేసింది దాంతో పాటుగా 53 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే ఇచ్చారు తర్వాత 7000 రూపాయలు అయితే నేను అయితే చేశాను మళ్ళీ 81 రూపాయలు అనేది నాకు ఇంట్రెస్ట్ వచ్చింది 5000 రూపాయలు చేశాను తర్వాత 60 రూపాయలు వచ్చింది అంటే ఎక్స్ట్రాగా నాకు ఏదైతే ఉంటుందో इंट्रस्ट अभी तरह मल्ल रूपये 2000 दाखान इरव आर रूपये वाई मल्ल 5000 71 रूपये एक्सट्रा इंट्रस्ट रावे जी मल्ल 7000 101 रूपये इवे जन सो इदन सो मेर का गमन सो फाइनल इदन वीडियो अने सो वीडियो खचिता आशिस्ना काल रहा वेटी एट कंगार पड़वसर ले सो फाइनल वीडियो अत सो मैं वन कॉड क्लोज एलाकोरते वाला काल उड़ी ओके क्लोज अवे मेसेज रहा सर इंकोक विषय वन कॉड क्लोज अकौंट चूप्चो मेरे काल अकौंट अदे फोन नंबर मेद वन कॉड अकौंट लेदान वाले तीरगे चपेस्टो मेरे चाहिए डैरक्ट एट द रेट आफ गेट हेल्प वन कॉड मेल उ दाने चेयरेंटे मेरे डायरेक्ट मेसेजे चयनि नंका रिफंड रेदनी लेटे वाले प्रॉब्लम एटने रिफंड इच्छे ओके फाइनल वीडियो अत थैंक यू एंड बाय जय हिंद।